ఏంట్రో వర్షం వస్తుంది నా మైనింగ్ సెటప్ మొత్తం తడిచిపోద్ది తడిచిపోతే ఇంక దేనికి పనికిరాదు రే వాట్స్ అప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్నెట్ కేఫ్స్ మెల్ టు సో ఈరోజు మనం అయితే ఫైనల్గా బిట్కాయిన్ అయితే పెట్టబోతున్నాం అనమాట సో ఆ సెటప్ని సో మనకైతే ఒక డీలర్ కూడా ఉన్నాడు సో ఉంది యాక్చువల్లీ సో బిట్కాయిన్ డీలర్ అయితే కాదు సో మనకు కావాల్సిన థింగ్స్ ఉంటాయి కదా దానికి కావాల్సినవి సో మైనింగ్కి అవి అయితే సెల్ చేస్తామన్నమాట సో బిట్కాయిన్ డీలర్ అని అంటాను ఓకే సో తన దగ్గరకు వెళ్ళి మనం అయితే కొనేయాలి ఎస్ చూద్దాం సో ఈసారి ఎందుకు బాగా లేట్ అయిపోయింది అబ్బా బిట్కాయిన్ సెటప్ని పెట్టడా చూద్దాం మరి నాకైతే ప్రస్తుతానికి ఏం తెలియదు సో లాస్ట్ టైం లాగా ఉంటే ఓకే లేకపోతే మాత్రం ఎస్ ఎలాగో నాకైతే అసలు ఐడియా అయితే లేదు చూద్దాంలే అండ్ దీంట్లోనే అనుకుంటా తనైతే ఉండేది వీళ్ళ సౌండ్లు రోజు రోజుకి పెంచేస్తున్నారు అబ్బా డీజేలు ఇటే అనుకుంటా ఎస్ తినే మనకైతే బిట్కాయిన్ డీలర్ అన్నమాట సో మనకి ఇవి అమ్ముతూ ఉంటుంది అందుకనే చెప్పాను కదా సో అలా అనక్కర్లేదు బిట్కాయిన్ డీలర్ అని చెప్పేసి కానీ అనేస్తున్నాను ఇంకా ఎందుకంటే తిన మనకి అమ్మేది బిట్కాయిన్స్ అయితే కాదు సో మైనర్స్ అనమాట అమ్మేది ఎస్ మైనర్ డీలర్ అంటే బాగోదు కదా ఓకే మొత్తానికి ఏదో సౌండ్ వస్తుంది సో ఇది వచ్చేసి కాస్ట్ అయితే $500 అండ్ లాస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయిన తర్వాత నేను అయితే మళ్ళీ ఆడలా మొత్తం అన్నీ కొనేద్దాం ఓకే ఎస్ దీన్ని కొనొచ్చా నో ఓకే తీసుకుందాం తీసుకోరా ఓకే వన్ సో పెద్ద బ్యాగ్ బాగానే కొనుక్కున్నాం అబ్బా కమాన్ టూ ఇవైతే మనకి జీపీది సో ఆ పక్కన అంటే మరి చిన్నగా ఉన్నాయి అవి కూడా చూద్దాంలే సో దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా బిట్కాయిన్కి అంటే ఈ సెటప్ పెట్టుకోవడానికి లేకపోతే అన్లిమిటెడా ఓకే తీసుకో సో మళ్ళీ స్లీపర్స్ రావాలనుకుంటా ఇక్కడ మళ్ళీ మనకు కావాలంటే మాత్రం కమాన్ ప్రస్తుతానికి అయితే అలా సరిపోద్దులే అండ్ ఆల్సో రిక్కేసా ఓకే ఓ మేబీ మనం జీపీఎల్ని దీని మీద పెట్టడానికి ఏంటి ఒకటి సరిపోద్దా రెండు తీసుకుందామా అయినా ఒకటే తీసుకోగలంలే ఓ నైస్ థ్యాంక్ యూ లేడీ బాయ్ బాయ్ సో స్టాక్ అయితే కాస్త ఫాస్ట్గా తెప్పించి ఓకే మళ్ళీ వస్తా బాయ్ బాయ్ ఓకే సో ఈసారి దీన్ని ఎక్కడ పెట్టాలి అబ్బా మన కేఫ్లో పక్క పైన పెట్టాలి కాకపోతే వెళ్ళి వాళ్ళకి అడ్డు ఉండకూడదు అన్నమాట ఓకే వెళ్ళి అడ్డుగానే నాకు రారా బాబురా ఓకే సో ఈ ప్లేస్ అయితే బెటర్ అనుకుంటాను నేను ఎందుకంటే ఇటు సైడ్ మనకి ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్దగా ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు ఓకే సో కొద్దిగా ఖాళీ అయితే వదిలేద్దాం ఓకే ఎందుకంటే ఏసీ ఇవన్నీ కూడా పెడతా అంటే ఏసీ కదలే కానీ కూలర్ పెడతా సార్ అంతేనా ఓకే ఓ ఎన్ని పడితే ఇలాగ ఒక దాంట్లో ఫైవా సిక్సా పా ఓకే ప్రస్తుతం మన దగ్గర అయితే ఫైవ్ ఉన్నాయి చూద్దాం మరి ఈ వైట్ కూడా దాంట్లో పెట్టచ్చా సిక్స్ పడతాయా మేబీ ఫ్యాన్స్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉన్నాయి నో ప్రాబ్లం వీటి సంగతి ఏంటి మళ్ళీ ఓకే ఇది పెట్టడానికి అయితే లేదనుకుంటా అయితే ఎక్కడ పెడదాం మరి వీటిని ఎక్కడైతే పక్కన ఒకటి పక్క పెడతా డౌట్ లేదు దాంట్లో అయితే ఒక పని చేద్దాం ఆగండి ఈ చివరిన పెట్టుకుంటూ వద్దాం ప్లేస్ అయితే వేస్ట్ చేయకుండా కామన్ ఎలా పెడితే అయిపోద్దా లేకపోతే ఇంకేమైనా చెయ్యాలా అండ్ ఆల్సో ఏదో సెటప్ కూడా చూపించింది కదా చూద్దాం అది కూడా నుండి మరీ దగ్గరగా పెట్టేస్తున్నా మేబీ గేమ్ సేవ్ చేసి వచ్చాక గ్లిచ్ ఏమైనా వచ్చామో నాకైతే తెలియదు మరి నైస్ ఓ నౌ దగ్గరగా పెట్టడం కూడా ప్రాబ్లం అబ్బా సెట్ అయింది ఈసారేనా ఎస్ సో ఈసారి అయితే చూపించింది కదా ఎఫ్ మైనర్ కోడా ఓకే మైనర్ కోడ్ ఏంటి కింద ఏమైనా సిస్టంలో ఉంటుంది ఏంటి ఓకే సో పర్మిషన్లు అయితే అడుగుతున్నారు ఇచ్చి పడేద్దాం కాస్ట్ని అయితే పెంచట్లా ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బంది పెట్టద్దు ఓకే సేమ్ డియా ఎంటర్ అ వ్యాలిడ్ కమాండ్ నా దగ్గర అయితే లేదా ఆర్డర్స్ ఓకే మనకైతే అనవసరం అది ఓకే మేబీ మైనర్ అనుకుంటా దీంట్లోనా అరే ఓకే కోడ్ ఇస్ ఎఫ్ఎల్ఏ 5AE ఓకే ఎఫ్ఎల్ఏ 5AE కదా అలాగుండి వస్తున్నా ఎఫ్ఎల్ఏ 5AE ఈసారి కొద్దిగా మార్చారా వీళ్ళు ఓకే సో ప్రతిదానికి పెట్టాలా మళ్ళీ అలాగా ఎఫ్ఎల్ఏ 5AE ఇంతే కదా
మేబీ క్యాపిటల్ కొట్టాలండి. ఎప్పుడైనా అవుతుందా అట్లీస్ట్? థ్యాంక్ యూ. సో దీనికి కూడా అలా కొట్టాలి మళ్ళీ. ఓ ఓకే, ఆన్ అవ్వ పోయేసరికి నాకు ఎందుకో డౌట్ కొట్టింది. నైస్, సూపర్. సౌండ్ చేస్తుంది అబ్బా, ఇది సౌండ్ వస్తుంది చూసారా? కష్టమే ఇలాగైతే, ఎందుకంటే సౌండ్ వస్తే మన వాళ్ళకి చిరాకు వస్తుంది అనుకుంటాను నేనైతే. మరి ఇక్కడ కూడా వస్తుంది అబ్బా సౌండ్ అది. సో ప్రస్తుతానికైతే తక్కువే, దీనికి ఎలా సౌండ్ వస్తే ఫ్యూచర్లో మామూలుగా రాదు అనుకోండి. ఇంకా కూలర్లు కొందామాగండి, ఎందుకంటే ముందవ పెట్టేస్తే సో ఫ్యూచర్లో ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు బిట్కాయిన్. మన ఏంటి ఇక్కడికి వస్తుంది ఏంటి సౌండ్ అది? బిట్కాయిన్ది. ఓకే పర్మిషన్. ఈసారి శాంసార్ మనం అనవసరంగా అమ్మేసాం కదా లాస్ట్ అండ్ కోల్డ్ అన్ని. పర్వాలేదులే, అదంత కాస్ట్ కానీ 99,000 వచ్చేస్తాం మళ్ళీ. ఏం పర్వాలేదు, 1 మిలియన్ ఎలాగో వెళ్ళిపోతాం కానీ మన ఫ్యూచర్లో. ఎయిర్ కండిషనింగ్ ఇవి ఒక రెండు, అండ్ ఆల్సో లైట్స్ కూడా చూసా కొద్దిగా డిఫరెంట్ ఉండేవి. గట్టి కదన్నాడు ఆవిడ. ఫ్లోర్ ల్యాంప్స్ ఉంటాయి అబ్బా. ఓకే సరిపోలా, ఇంకెక్కువ ఇవ్వాలరా రీ. ఫ్లోర్ ల్యాంపు ఇది బాగుంది కదా, ఇది కూడా బాగానే ఉంది మళ్ళీ. సర్లే ఇవి ఒక రెండు తీసుకుందాం, చూద్దాం ఎలా ఉంటాయో. కంప్లీట్ పేమెంట్. ఓరి నాయను, ఏంటి దండయాత్ర? నేను ఇంకా పెంచలా సిస్టమ్ని, పెంచితే మామూలుగా ఉండదు. సో ఎస్, సిస్టమ్ అయితే కదలడానికి ఉండదు, అందుకనే ప్రస్తుతానికి అయితే పెంచట్లా. ఇదేంటి ఇది, దీనికేం ప్రాబ్లం ఏంటి? పవర్ లేదా? స్కిల్స్లో ఏమైనా ఉంటుంది ఏంటి అది? ఓకే ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలేంటి? ఓ ఓకే. సో గేమ్లో ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పినప్పుడు చూడడం తప్ప మళ్ళీ దీని వంక అయితే చూడలేదు నేను. స్మైల్. ఓ అందుకునేనా మనకి ఎక్స్ జాబ్? అరే ఏంటి రా ఏంటి? ఓకే నైస్. ఓకే థీవ్స్ రారంట ఎలా చేస్తే, మైనర్ కూడా. ఎస్ ఎప్పుడో స్టార్టింగ్లో చూసాను అబ్బా స్కిల్స్ని, అదే ప్రాబ్లం. సో నవ్వుతుంటే మనకి రేటింగ్ పెరుగుద్ది అనుకుంటా అయితే. మైనర్ 2 ఓకే చూడండి, గ్యాంబుల్ చేయొచ్చాక. మైనర్ 3 నైస్. ఫిజికల్గా కూడా చేద్దామా? ఫస్ట్ అయితే కేఫ్స్ది చూసేద్దాం. ఓకే అవి ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు మిగతావి. నైస్. టిప్ బాక్స్ మళ్ళీ. ఓకే టిప్ పెరుగుతుంది ఎలా చేస్తే? నైస్ షార్టీ. సో ఇక్కడతో మనకైతే కేఫ్ స్కిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఫిజికల్లోకి వెళ్దాం. ఇవైతే కాస్త చేసుకోవాల్సిందే. సో ముందైతే పంచ్, ఆ తర్వాత బాడీ కూడా. సో ప్రస్తుతానికైతే బాడీకి అవ్వట్లేదు, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. ఓకే సో గేమ్ని అయితే సేవ్ చేస్తాను. సో ఈసారి చూద్దాం స్టాక్ వచ్చింది లేదు తన దగ్గర. వచ్చే ఉంటుందిలే పక్కా. కమాన్ ఓపెన్, ఈసారి వెళ్ళి చూద్దాం. ఏంట్రా వర్షం వస్తుంది, నా మైనింగ్ సెటప్ మొత్తం తడిచిపోద్ది. తడిచిపోతే ఇంక దేనికి పనికిరాదు రే. ఎస్ మొత్తానికైతే మళ్ళీ స్టాక్ వచ్చేసినట్టు ఉంది, సూపర్. సో ఈసారి మళ్ళీ ఒక్కొక్కటి లోవల్ పెట్టేసుకుందాం. అండ్ ఆల్సో ఈ రిగ్ కూడా కొనాలి. ఓకే ఎందుకంటే దాంట్లో 6 పడతాయి అనుకుంటున్నా ఒక దాంట్లో, ఆల్రెడీ 5 పెట్టా. సో ఇంకొకటి కూడా కావాలి మనకైతే. అండ్ ప్రతిదీ కొనేద్దాం ఓకే తన దగ్గర ఉన్నవి, ఎందుకంటే స్టాక్ మళ్ళీ తీసుకోవాలంటే మాత్రం గేమ్ సేవ్ చేసి అప్పుడు వస్తే మాత్రమే మనకైతే ఉంటుందన్నమాట స్టాక్ కొత్తది. సో అందుకే ఉన్న మొత్తం కూడా కొనేసుకుందాం. నైస్ కంప్లీటెడ్. ఓకే బై బై లేడీ, కొత్త స్టాక్ మళ్ళీ స్లీపర్స్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీకి వెళ్దాం. కాకపోతే మనం గేమ్లో వెంట వెంటనే స్లీప్ వెళ్ళాం. ఓకే సో దానికి కానీ ఒక టైం అయితే ఉంటుంది. షాప్ క్లోజ్ సరిపోయింది. ఓకే ఓపెన్, నైస్. ఎందుకే వాటి సంగతి ఏంటి? నేను ఆర్డర్ పెట్టా వచ్చేసి తీసుకుందామా? ఎలాగో ఇన్వెంటరీలో స్పేస్ ఉండటుంది. ఎస్ ఇంకొక రెండు తీసుకోవచ్చు నేను, ఈ లైట్ ఒకటి అండ్ ఆల్సో ఓకే ఇది కూడా లైటే. ఓకే ఫస్ట్ అయితే వీటిని పైకి తీసుకెళ్ళిపోదాం. దాన్ని నమ్మేలా అనుకున్నాను కదా నేను, నమ్మలేదు ఇంకా. ఎక్స్క్యూజ్ ఈ పర్మిషన్ ఒకటి సరే వస్తుంది. అండ్ ఎవరు ఉన్నారు మొత్తానికి సీఎండీ ద్వారా పర్మిషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి చూస్తా అది కూడా ఒకవేళ ఉంటే మాత్రం. సో ఈసారి లైట్స్ పెడదాం ఇక్కడ. ఫస్ట్ టైం అనుకుంటా కదా ఒక ఫ్లోర్ ల్యాంప్ని పెట్టడం, రొటేట్ అవుతుంది. ఓకే ఎందుకంటే కొన్ని కొన్ని లైట్స్ తీయటం రొటేట్ అవ్వట్లా ఈ గేమ్. ఓరే నాయన మామూలుగా లేదా బలుక్కు. ఇటు సైడ్ కూడా పెట్టి చూద్దాం అండి. ఓకే కొద్దిగా దూరంగా. నైస్ భలే ఉందా ఇది, బాగుంది. సో ఇంకా వేరే ఒకటి ట్రై చేయాలి. ఓకే ఫ్లోర్ ల్యాంప్స్లో.
సో ఫస్ట్ అయితే మనకి రిగ్ రిగ్ వచ్చేసి రిగ్గే కదా దీని పేరు ఎస్ ఎస్ రిగ్గే రిగ్గేస్ సో ఈసారి జీపీఎస్ ఇంకా చూద్దాం దీంట్లో ఇంకా పెట్టచ్చా ఎస్ ఒక దాంట్లో సిక్స్ పడతాయి అనుకుంటా కింద పట్టవా ఇంకా అసలు నా సో ఒక దాంట్లో సిక్స్ మాత్రమే సర్లే ఏదో ఒకటి కానీ ఈ గేమ్లో మరీ అడ్వాన్స్గా తీసుకెళ్ళిపోరు వీటినే బాగుంది బాగా పెట్టారు దగ్గరగా పెడదాం స్పేస్ వద్దు నైస్ సో అట్ ఎ టైం త్రీ మాత్రమే కొనగలం ఇవైతే ఇవి చిన్నవి సో వీటి వల్ల మనకి ఎంత లాభం కూడా నాకు తెలీదు కానీ కొనేస్తాను ఓకే కమాన్ నైస్ సూపర్ సో వీటిని కూడా ఇంకా ఆన్ చేయాలనుకుంటా కదా మళ్ళీ అదో పెద్ద కన్ఫ్యూజన్ సో షాప్ క్లోజ్ చేసేస్తున్న ప్రతిసారి మళ్ళీ ఆన్ చేయలేమే ఆ కోడ్ ఆల్రెడీ ఎంటర్ చేసాం కదా మనం ఎఫ్ఎల్ఏ 5AE ఓకే కమాన్ ఆన్ చేసేద్దాం వీటిని కూడా ఎస్ ఫస్ట్ అయితే కోడ్ రాలేదబ్బా మొత్తం ఎంటీ అనమాట ఓకే గైస్ మొత్తానికి అయితే సాయిబాబా పాటలు వచ్చినాయి కాకపోతే అప్పటికింక ఎపిసోడ్ మనం అయితే ఎండ్ చేయలేదు సో ఎందుకని చెప్పేసి ఈ లోపల అయితే కాస్త గేమ్ అయితే ఆడేసాను అనమాట అండ్ ఆల్సో ఒకసారి కొన్నా కూడా బిట్కాయిన్ అవన్నీ కూడా మైనస్ సో ఇప్పుడైతే మనం మళ్ళీ కొనొచ్చు కాకపోతే మన కేఫ్లు అయితే పెట్టా సో వాటిని అయితే సెట్ చేయలేదు ఇంకా ఎందుకంటే వీళ్ళని చేద్దామని చెప్పేసి సో ఇంకొకసారి కొనేద్దాం ఓకే ఈ బిట్కాయిన్ మైనర్స్ని అండ్ ఆల్సో ఈ మధ్యన పోలీస్ అయితే ఎక్కువగా ఆపినారబ్బా ఒక 1 2 3 4 5 1 2 3 1 ఓకే సో ఇది మూడోసారి ఓకే కొండ సో ఫస్ట్ అయితే మీకు వీడియోలో చూపించా సో ఇది అయితే థర్డ్ది ఇది కూడా వీడియోలోనే కాకపోతే ఒకటి మాత్రం చెప్పాను కదా ఆ పాటలు వస్తున్నప్పుడు అయితే కొనేసి మన దాంట్లో పెట్టుకున్నా కమాన్ ఆ మ్యూజిక్ కాదు ఒకసారి నువ్వు మరి అంత గట్టిగా ఎందుకు ఆయన నాకు ఒకటి తెలియక అడుగుతా ఇక్కడ స్టాక్ మొత్తం కూడా మనమే కొనేస్తాం కదా సో మనం అందిస్తున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా తను ఇంటికి వెళ్ళిపో ఎందుకు టైం వేస్ట్ అక్కడ నేను మళ్ళీ వస్తాను నెక్స్ట్ టైం ఇవేంటి అబ్బా నేను కొనొచ్చా నా చాలా బిజీ అబ్బా చూసారు కదా ఓ నైస్ ఇక్కడతో చాలా మనకి అయితే పర్మిషన్ ఇచ్చేసాం అండ్ ఈ టీవీ ఎస్ చూపించట్లా కాకపోతే ఆడుతున్నారు దీంట్లో వీళ్ళకంటే ముందే నేను పైకి వెళ్ళిపోవాలి అరే ఆగరా చూసారు కదా ఎస్ ఎక్కడైతే పెట్టానమాట థింగ్స్ $0 ఓకే సో ఫస్ట్ అయితే ఈ రిగ్ని పెడేద్దాం దగ్గరగానే ఇది కూడా పడుతుంది ఇక్కడ కొద్దిగా పడుతుంది పడుతుంది ఎస్ ఓకే మరీ దగ్గరగా పెట్టేసినట్టున్నాం బట్ ఇట్స్ ఓకే అండ్ ఈసారి అయితే జీపీలు దీంట్లో అండ్ ఆల్సో ఇంకా అయిపోయింది దీంట్లో వచ్చేసి సో ఇదైతే ప్రస్తుతానికి ఆన్లో ఉంది అండ్ ఆల్సో ఏసీలు నేనైతే ప్రస్తుతానికి అన్నీ కూడా ఆటోలో పెట్టాను ఓకే ఎందుకంటే చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మన దాంట్లో దానివల్ల అయితే మనకి రేటింగ్ పడిపోతుంది అనమాట సో 1 స్టార్ 2 స్టార్ అయితే చాలా హెవీగా వస్తుంది సో దాని గురించే కాస్త ఆటోలో పెట్టాను అనమాట అవన్నీ కూడా ఏంటబ్బా తెగదంటున్నారు దెబ్బలు ఓకే నేను మనీ తీసుకోవడానికి కింద తెలియను కదా అండ్ ఆల్సో చెప్పారు ఇలా మనీ తీసుకుంటే మనకి రేటింగ్ పడిపోద్దని చెప్పేసి ఎందుకంటే మనం కింద నుండి మనీ తీసుకోవడం వేరు సో మనకి మనీ ఇద్దామని చెప్పేసి వచ్చి కూడా మనం లేకుండా మన బౌన్సర్ చేత దెబ్బలు తిని అలా మనీ తీసుకోవడం అయితే వేరు మళ్ళీ ఎస్ తెలుసు కాకపోతే పైనుండి మనకి తప్పదు కదా మళ్ళీ ఓకే సో వీటి కోసమే పెడుతున్నాం మరి చూద్దాం ఓ నా ఎస్ ఈసారి వచ్చేసి ఆటో ఓకే ఇది కూడా దీన్ని వచ్చేసి ఇటు సైడ్ పట్టట్లా ఓకే ఎస్ ఇది కూడా ఆటో నైస్ సో ఆటో పెట్టాక కొద్దిగా పెరిగినాయి అనుకుంటా రేటింగ్స్ మనకి ఎస్ సో 4 స్టార్ అయితే ఫ్రీక్వెంట్గానే వస్తుంది ఇదేంటిది ఓకే మరీ అంత కరెక్ట్గా అయితే పెట్టలేనట్టున్నాం మనం ఏదో ఒకటి ఓకే వీటిని ఇంకా లెవెల్ పెట్టేసుకుందాం ఈసారి అయితే రిగ్లో పెడేద్దాం కామెన్ ఇక్కడితో ఇది కంప్లీటెడ్ నెక్స్ట్ అయితే దీనికి ఇంకా సో ఇలా అన్లిమిటెడా ఎన్ని కావాలంటే అని రిగ్స్ పెట్టుకోవచ్చా అలా ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే అలా చేస్తే గేమ్ చాలా ఈజీ అయిపోద్ది కదా మేబీ అలా ఉండకపోవచ్చేమో చూద్దాంలే ఫ్యూచర్లో సో పెడుతూ ఉంటాను కదా ఎక్కడైనా నాకు ఏమైనా లిమిట్ చూపిస్తే మాత్రం మీకు ఏదో చెప్తానులే ఓకే ఇటు సైడ్ కూడా దెబ్బ ఎవరు గట్టిగా తిన్నారు పాపం అబ్బా మనం తీసుకోవడానికి అయితే కింద లేం కదా అది ప్రాబ్లం అవును వీటిని ఆన్ చేయలే నేను ఓ నా ఓ మొత్తం అంతా ఒకసారి వచ్చేస్తుంది కదా నైస్ అండ్ ఈసారి ఆన్ ఓకే సో ఈసారి వీటిని ఆన్ చేయాలి ఆన్ ఏంటబ్బా 2 సార్లు కొట్టాల్సి వస్తుంది చూసారా
ఓకే ఓహో సో జీరో అవి అప్పుడు వస్తుంది మళ్ళీ చూసారా ఎస్ ఫస్ట్ అది జీరో అవుతుంది ఆ తర్వాత ఓకే కిందకి వెళ్ళి చూద్దాం అవును కలెక్షన్ అంత ఎందుకు ఓకే 1,17,000 సో చాలా ఖర్చులు పెట్టినప్పటికి కూడా అండ్ ఎస్ మనం అయితే ఇప్పుడు వరకు చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు ఇలా చూడండి అబ్బా ఇలా ఎప్పుడైనా వచ్చినాయి మనకు వరుసగా 4-star, 3-star, 5-star ఎప్పుడైనా వచ్చినాయి మనకు అసలు ఎస్ సో స్కిల్స్ అయితే అప్గ్రేడ్ చేసుకుని చాలా మంచి పని చేసాం సో కేఫ్లో ఇక్కడైతే మనీ చూడండి $232 ఎప్పటి నుంచో వదిలేసాను కదా నేను ఇక్కడ టిప్పు $102 ఓకే సో ఇది గైస్ మొత్తానికి రిజల్ట్ వచ్చేసి సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో సో వీడియో అంతగా తన్ చేసిన నచ్చినంత పక్కన లైక్ చేయడానికి మన ఛానల్ కావాలి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్